వెల్కమ్ టు రాజహంస టీవీ. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత, ఆమెని ఈడీ కస్టడీకి అప్పగించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఇటువంటి నేపథ్యంలో ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టు దర్యాప్తు సంస్థ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు కోర్టు ముందు కూడా హాజరుపరిచారు. ఈడీ తరపు న్యాయవాది అలాగే జోయబ్ హుస్సేన్ ఆన్లైన్లో వాదనలు కూడా వినిపించారు. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని కూడా కోరారు. అయితే కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నించడానికి అవకాశం ఉందని, ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని కూడా పేర్కొన్నారు. దీంతో కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూలు విడుదలైందిన ఆమె తరపు న్యాయవాది కూడా అంటే కోర్టుకు వెల్లడించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కూడా కోరారు. ఇరువైపులా వాదనలు విన్నటువంటి కోర్టు కవితకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇప్పుడు 9వ తేదీ వరకు కూడా ఈ రిమాండ్ అయితే కొనసాగుతూనే ఉంటుంది. దీంతో ఆమెను తిహార్ జైలుకు కూడా అధికారులు పంపించారు. మరోవైపు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కోర్టు చూసి 1వ తేదీ వరకు కూడా అంటే 1న విచారణ చేపట్టనున్నట్లుగా కూడా కోర్టు అయితే తెలిపింది. దీంతో 1వ వరకు కూడా కవితకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో అదైతే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేకుండా కూడా అయిపోయింది. అయితే కోర్టుకు హాజరుపరిచినటువంటి సమయంలో కవిత మీడియాతో కూడా మాట్లాడారు. ఇది తప్పుడు కేసు, మనీ లాండరింగ్ కేసు కాదు, అలాగే పొలిటికల్ ల్యాండింగ్ కేసు అంటూ కూడా అని చెప్పుకొచ్చారు. ఈ కేసులో నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని, నన్ను తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చు, నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు, ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీతో చేరాడు, మరో నిందితుడికి కూడా ఆ పార్టీ టికెట్ ఇస్తుంది, ఇక 3వ నిందితుడికి కూడా 50 కోట్ల బాండ్ల రూపంలో భాజపాకు ఇచ్చేశాడు అని కూడా పేర్కొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు చేస్తూ కూడా ఆమె కోర్టులోకి వెళ్ళారు. అంటే ఈ విధంగా తన ఆత్మస్థైర్యాన్ని కూడా ఎవరు దెబ్బతీయలేరన్నట్టుగా కూడా ఆమె చెప్పుకొచ్చారు. చూద్దాం, ఇంక దీనికి సంబంధించి ఇక 1వ తేదీ అయినా ఆమెకి మధ్యంతర బెయిల్ అయితే వస్తుందా రాదా, ఇక 14 రోజులు రిమైన్ తర్వాత అంటే 9 తర్వాత కూడా ఆమె జ్యుడిషియల్ కస్టడీ నేను అంటే ఇప్పుడు జైలు నుండి కూడా మళ్ళీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా, ఈ కేసుకు సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా మరో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా రాజహంస టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.